Hey guys, what's up? This is Chandana. Welcome back to our channel, Golden Girl. Chandu andar ela unnaro em chestunaro comment section lo cheppeyandi. And ee roju video vachesi chaala useful video and very helpful and healthy video anamata. So this video is very useful to everybody, women ane kaadu, men, girls, boys andarki chaala useful ayye video basically. सो ई रोज नेन ओक मंची प्रोडक्ट तोटी मी मुंदुकु वच्चानु अंड आ प्रोडक्ट रिव्यू इव्वालनि अनुकुंटुन्नानु. सो बेसिक గా మీరు గనుక టైటిల్ చూస్తుంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉండొచ్చు నేను ఏ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి. సో yes guys, today I want to give a review on auric protein powder అన్నమాట. సో యా, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఆరిక్ ప్రోటీన్ పౌడర్ గురించి నేను రివ్యూ ఇవ్వాలని అనుకుంటున్నాను. సో ఆల్రెడీ లైక్ చాలామంది ఇలా ప్రోటీన్ పౌడర్ చూపించగానే అనుకుంటారు యూనో యూస్ఫుల్ వీడియో కాదు, ఇలాంటివి వాడద్దు అవి ఇవి అని చాలా థాట్స్ రన్ అవుతుంటాయి. మీకే కాదు నాకు అలాంటివి చాలా అంటే చాలా అయ్యాయి అన్నమాట. సో నేను ఎందుకు ఈ ప్రోడక్ట్ని ప్రిఫర్ చేశాను ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత ఈ ప్రోడక్ట్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. సో బేసిక్గా ఆఫ్టర్ డెలివరీ ఇట్స్ ఆల్మోస్ట్ 1 ఇయర్ 1 మంత్ అవుతుంది నేను డెలివరీ అయ్యి కూడా. సో ఇప్పటి వరకు షెర్విన్కి వేరే ఫుడ్తో పాటు స్టిల్ హీస్ హ్యావింగ్ మదర్ ఫీడింగ్ అన్నమాట. సో నాకైతే డెలివరీ తర్వాత వాట్ ఐ ఫెల్ట్ నాకేమనిపించిందంటే నాకు కాల్షియం లెవెల్స్ కానివ్వండి, ప్రోటీన్ లెవెల్స్ చాలా అంటే చాలా తగ్గిపోయాయి అనిపించింది. మార్నింగ్ లేవగానే యూనో దట్ సిక్నెస్, అస్సలు బాడీలో స్ట్రెంగ్త్ ఉండదు, ఎనర్జీ ఉండదు, ఏం చేయాలన్నా యూనో ఆల్మోస్ట్ నేను లేచాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను నా బాడీని సెట్ చేసుకోనికే సరిపోతుంది అన్నమాట. సో చాలా లేజీ అయిపోతున్నాను అండ్ వెయిట్ మేనేజ్మెంట్ కూడా నేను స్టార్ట్ చేయాలి అన్న థాట్ తోటి నేను రీసెంట్గా యూనో వర్కౌట్ స్టార్ట్ చేశాను. వర్కౌట్స్ చేస్తున్నప్పుడు కూడా యూనో కొంచెం సేపు వరకు మంచిగా అనిపిస్తుంది అది చేసిన తర్వాత, బట్ అగైన్ నాకు చాలా యూనో టైర్డ్ అనిపించడము, ఎనర్జీ లెవెల్స్ లేకపోవడం ఇవన్నీ నేను గమనించానన్నమాట సెల్ఫ్గా. సో నేను అనుకున్నాను ఐ హ్యావ్ టు స్టార్ట్ యూనో సంథింగ్ లైక్ యూనో ఏదన్నా ప్రోటీన్ షేక్స్ కానివ్వండి ఇలా తీసుకోవాలని అనుకున్నాను, వర్కౌట్స్ చేసే వరకు అయినా అని చెప్పి. సో నేను రీసెర్చ్ చేస్తూ ఉండగా నాకు ఈ ఆరిక్ ప్రోడక్ట్ గురించి తెలిసిందనమాట. అండ్ నేను చాలా రివ్యూస్ చూసాను దీని గురించి, చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. అండ్ ఒకసారి నేను కూడా ట్రై చేయాలి అని అనుకొని నేను తెప్పించుకున్నాను అనమాట ఈ ప్రోడక్ట్ని. సో ఇది నేను ఎందుకు ఈ ప్రోటీన్ పౌడర్ని తీసుకున్నాను అని దానికోసం మీకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఎందుకంటే సపాకన్ స్కిప్ అయిపోతారనమాట ప్రోటీన్ పౌడర్ అనగానే. సో దిస్ ఇస్ వై ఐ హ్యావ్ టేకెన్ దిస్ ఆరిక్ ప్రోటీన్ పౌడర్. సో ఇంకా లేట్ చేయకుండా ప్రోడక్ట్ రివ్యూని స్టార్ట్ చేసేస్తాను నేను. సో ఫస్ట్ ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చేస్తాను, మీ ముందే నేను అన్బాక్సింగ్ చేయాలనుకుంటున్నాను. సో సో మీకు కూడా అర్థమవుతుంది లైక్ ఎగ్జాక్ట్గా ఎలా వచ్చింది, ఎలా ఉంది ప్యాకేజింగ్ అదంతా కూడా మీకు తెలిసిపోతుంది అనమాట. సో యా, లెట్స్ స్టార్ట్ అన్బాక్సింగ్ ఆఫ్ ఆరిక్ ప్రోటీన్ పౌడర్. సో యా గైస్, ప్యాకేజింగ్ అయితే ఇలా వచ్చింది. సో మీ ముందే నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో ఓపెన్ చేశాక సో ఇలా ఉందన్నమాట. సో నేనైతే బాదం కేసరి ప్రోటీన్ షేక్ని తెప్పించుకున్నాను బికాజ్ ఐ రియలీ లవ్ బాదం ఫ్లేవర్. సో దిస్ ఇస్ మేడ్ విత్ ఓన్లీ 4 to 5 ఇంగ్రీడియంట్స్, దట్ ఈస్ జస్ట్ ప్రోటీన్ పౌడర్, దేశీ ఖాన్ అండ్ ఫ్లేవర్. కెనాట్ గెట్ సింప్లర్ దెన్ దిస్. నో కెమికల్స్ అండ్ నో ప్రిజర్వేటివ్స్ అనేది దీంట్లో, అండ్ నో స్టెబిలైజర్స్ అండ్ నో బ్యాడ్ స్టఫ్ అట్ ఆల్. జస్ట్ ప్యూర్ న్యాచురల్ న్యూట్రిషన్ ఇది. Every sachet has 21 grams of protein and 6 GBCAA in this. So, ఇది వచ్చేసి దేంతో ప్రిపేర్ చేశారంటే ఇట్స్ కంప్లీట్లీ అ ప్లాంట్ బేస్డ్ వేగన్ ప్రోటీన్ అండ్ పీ అండ్ వీట్. So,
సో ఇది చాలా యూనిక్ కాంబినేషన్. యాక్చువల్గా ఇట్ హ్యాస్ ఎసెన్షియల్స్ అండ్ బ్రాంచ్ చైన్ ఎమినో యాసిడ్స్ హెల్ప్ఫుల్ ఫర్ మజిల్స్ అండ్ బోన్స్. బేసిక్గా ఇది కంప్లీట్గా మనకు బోన్స్ స్ట్రాంగ్ అవ్వనీకి, మజిల్స్ మంచి గెయిన్ అవ్వనీకి హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. సో యా, అన్బాక్సింగ్ చూసారు కదా ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. మనకు ఆల్మోస్ట్ 8 శాషెట్స్ వచ్చాయన్నమాట ఒక బాక్స్లో. సో దిస్ నేను తీసుకున్న ఫ్లేవర్ వచ్చేసి బాదం కేసర్ అండ్ దీంట్లో ఇంకా 2 ఫ్లేవర్స్ ఉన్నాయి, లైక్ వెనిలా కాఫీ ఒక ఫ్లేవర్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి హాట్ చాక్లెట్ కూడా ఒక ఫ్లేవర్ ఉందన్నమాట. సో ఇన్ కేస్ మీకు బాదం ఫ్లేవర్ నచ్చలేదంటే, ఐ మీన్ బాదం కేసరి ఫ్లేవర్ నచ్చలేదంటే మీరు ఆ 2 ఆప్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఎందుకు బాదం అయితే కొంచెం యూనో హెల్దీగా కూడా ఉంటుంది కదా అని చెప్పి నేను బాదం కేసరి తెప్పించుకున్నాను. అండ్ సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ లైక్ ఏమేమి ఉన్నాయి దీంట్లో అండ్ ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది యాక్చువల్గా అని చెప్పి. సో ఇందులో ఈ ఒక్క శాషెట్లో మనకు 21 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ డెఫినెట్గా ఉంది అండ్ ఇట్స్ కంప్లీట్లీ 100% న్యాచురల్ ప్రోటీన్. ఆల్మోస్ట్ 80% ఆఫ్ అడల్ట్స్ ఇప్పుడైతే డెఫినెట్గా ప్రోటీన్ డెఫిషియన్సీ అవుతున్నారండి. అండ్ వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ అవర్ హెల్త్. డెఫినెట్గా ప్రోటీన్స్ కానివ్వండి, ఐరన్, కాల్షియం ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ ఉండాలి. ఐ హ్యావ్ చూసిన్ దిస్ ఆరిక్ ప్రోడక్ట్ అండ్ దీంట్లో కనుక మీరు చూసారంటే వీ హ్యావ్ 3 వేస్ అండి. దీన్ని మనం 3 వేస్గా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ నేను వచ్చేసి వెయిట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడేస్తాను. సో దిస్ ఇస్ నాట్ ఓన్లీ హెల్ప్ఫుల్ ఫర్ వెయిట్ లాస్, ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ వెయిట్ గెయిన్ ఆల్సో. సో వన్ శాషెట్ నార్మల్గా మీరు రెగ్యులర్గా ఒక 1 శాషెట్ తీసుకున్నారంటే మన ప్రోటీన్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడం అండ్ ప్రాపర్గా మన బాడీలో ప్రోటీన్స్ రావడం అలా అవుతుంది అన్నమాట. ఇన్ కేస్ మీరు ఈ ప్రోడక్ట్ని వెయిట్ మేనేజ్మెంట్ గురించి చూస్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ఫాలో అవ్వాలనుకుంటే వీ హ్యావ్ అదర్ 2 ఆప్షన్స్ ఆల్సో. లైక్ వెయిట్ లాస్కి ఇఫ్ యూ డ్రింక్ 2 శాషెట్స్ ఫర్ యువర్ మీల్, లైక్ హాఫ్ నూన్ ఆ మీల్ బదులు ఒక శాషెట్ని తీసుకున్నారంటే సఫిషియెంట్. మనకు స్టమక్ కూడా ఫుల్ అవుతుంది డెఫినెట్గా. అండ్ అగైన్ నైట్ టైం మీ డిన్నర్ ప్లేస్లో రీప్లేస్ చేసుకోవాలన్నమాట శాషెట్ని. సో ఇన్ కేస్ యూఆర్ ప్లానింగ్ ఫర్ వెయిట్ లాస్, దిస్ ఇస్ ద వే హౌ యూ క్యాన్ లూజ్ యువర్ వెయిట్ బై ఆరిక్ ప్రోటీన్ పౌడర్. సో ఇన్ కేస్ మీరు వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటే మీ మీల్తో పాటు ఈ యూనో మీ మీల్తో పాటు ఇది అడిషనల్గా యాడ్ చేసుకోవాలన్నమాట. సో చాలామంది వెయిట్ గెయిన్ కానీ కూడా సఫర్ అవుతూ ఉంటారండి. ఇది నిజంగా అంటే నిజం, అందరూ లూజ్ అవ్వనీకే కష్టపడతారు అది ఇది అని అనుకుంటారు. బట్ ట్రస్ట్ మీ, చాలామంది వెయిట్ గెయిన్ అవ్వనీకి కూడా కష్టపడతారనమాట. కొంతమంది ఎంత ఫుడ్ తిన్నా కానీ వాళ్ళు గెయిన్ అవ్వరు. సో అలాంటి వాళ్ళకి చాలా మంచి ప్రోడక్ట్ అండి. మీ లంచ్తో పాటు ఇది యాడప్ చేసుకున్నారంటే డెఫినెట్గా వెయిట్ గెయిన్ కూడా ఉంటుంది. ఆర్ ఎల్స్ మీరు వెయిట్ మేనేజ్మెంట్ గురించి అసలు ఆలోచించట్లేదంటే డైలీ ఒక శాషెట్ తీసుకున్నారంటే మీ ఎనర్జీ లెవెల్స్ కోసం, మీ ప్రోటీన్ లెవెల్స్ కోసం సూపర్ ప్రోడక్ట్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. సో దిస్ ఈస్ హౌ యూ క్యాన్ ప్లాన్ యువర్ వెయిట్ అకార్డింగ్లీ, లైక్ లూజ్ ఆర్ గెయిన్. సో అది వచ్చేసి ఫస్ట్ థింగ్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ షేక్స్. కనుక మీరు వర్కౌట్స్ చేయకుండా జస్ట్ నార్మల్గా తీసుకుంటున్నారంటే డెఫినెట్గా డైజెషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది అన్నమాట. సో మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు, లైక్ ప్రోటీన్ షేక్ జస్ట్ అలా తాగుతూ ఉంటే ఏం ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి. సో దీంట్లో అలాంటి ప్రాబ్లం కూడా లేదండి. సో దిస్ ఈజ్ అ కంప్లీట్ యూనిక్ కాంబినేషన్ ఆఫ్ పీ అండ్ వీట్ ప్లాంట్ అన్నమాట. సో ఈ కాంబినేషన్తో చేశారు కాబట్టి మనకు ఎలాంటి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇది కంప్లీట్లీ 100% న్యాచురల్ ప్రోటీన్ పౌడర్ అండి. సో దీనివల్ల మీకు డైజెషన్ ప్రాబ్లం కానీ ఎలాంటి అదర్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి డెఫినెట్గా ఉండవు. అండ్ ఇది కంప్లీట్లీ యూనో ప్లాంట్ బేస్డ్ కాబట్టి మీకు మీరు భయపడాల్సిన అవసరం కూడా ఉండదు బేసిక్గా. సో ఇక్కడ కనుక మీరు చూసారంటే వీ హ్యావ్ సో మచ్ న్యూట్రిషన్స్ ఇన్ దిస్. దిస్ ఈజ్ కంప్లీట్లీ న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ అన్నమాట మనకు దీంట్లో. ఇక్కడ కనుక మీరు చూసారంటే కంప్లీట్లీ న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ మనకు. సో దీంట్లో కొలెస్ట్రాల్ లెవెల్ ఇస్ 0 అండి, 0 కొలెస్ట్రాల్ ఉంటుంది. అండ్ ఎంత ఒక
ఒకసారి మనం ఒక ప్రోటీన్ షేక్ తీసుకునేటప్పుడు ఎంత లెవెల్ ఆఫ్ షుగర్స్ కానివ్వండి అండ్ కార్బోహైడ్రేట్స్ ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే ఉన్నాయన్నమాట. అండ్ ఈ వన్ శాషెట్ మనం ఒకసారి యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను ఇది ఎలా టేస్ట్ చేస్తుంది అండ్ ఎలా ఉంటుంది అండ్ చూడనీకి. సో ఇది మీరు కావాలంటే మిల్క్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీకు మిల్క్ నచ్చదు అంటే డెఫినెట్గా యూ కెన్ ట్రై విత్ వాటర్ ఆల్సో. సో ఇది ఎలా ఉంటుంది ఏంటి, సో ఒక డెమో చూపించేస్తాను. సో లెట్స్ గో గైస్. సో 21 grams ఆఫ్ యూనో పౌడర్ ఇందులో ఉంది, ప్రోటీన్ పౌడర్ ఇందులో ఉంది కాబట్టి. అండ్ నాకైతే ప్రోటీన్ పౌడర్ కొంచెం ఎక్కువగా వచ్చింది ఏమో అనిపించింది. బేసిక్గా మనము మనకు క్వాంటిటీ అర్థం కాదు ఎప్పుడైనా మనం ప్రోటీన్ పౌడర్ అది తీసుకునేటప్పుడు, బట్ ఇది వాళ్ళు శాషెట్గా ఇచ్చారు సో వన్ టైం యూస్ కాబట్టి నాకు కొంచెం ఎక్కువగానే అనిపించింది అనమాట. సో డెఫినెట్గా ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటున్నారో మీతో పాటు ఇది ఒక గ్లాస్ అయ్యారంట అయిపోయిందండి, 1 మంత్లో హ్యాపీగా లావ్ అయిపోతారు. బట్ వెయిట్ లూజ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏమైనా లంచ్ తినేసి బై మిస్టేక్గా ఇది తాగారంటే డెఫినెట్గా మన వెయిట్ అన్నది ఫట్ ఫట్ అని పెరిగిపోతుంది అనమాట. సో చాలా ఇలాంటి ప్రోడక్ట్స్ తోటి కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి మనము. సో మనం వెయిట్ మేనేజ్మెంట్ ఏదైతే ఫాలో అవుతున్నామో ప్రాపర్గా ఫాలో అవుతే ఈ ప్రోడక్ట్స్ వండర్ఫుల్గా రిజల్ట్స్ ఇస్తాయండి. సో నేనైతే రెడీగా ఉన్నాను మిక్స్ చేసుకుంటూ లైక్ యూనో టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి. స్మెల్ అయితే యాజ్ యూజువల్ మనకు బాదం మిల్క్ ఏదైతే స్మెల్ వస్తుందో అదే స్మెల్ వస్తుంది అనమాట. సో యూజువల్లీ నాకు చాక్లెట్ ఫ్లేవర్స్ అంటే చాలా ఇష్టం. నేను హాట్ చాక్లెట్ని ప్రిఫర్ చేద్దాం అనుకున్నాను, బట్ ఎందుకో మళ్ళీ ఒక్కసారి బాదం కేసరి కూడా ట్రై చేద్దాము, ఎప్పుడొకటే ఫ్లేవర్ ఎందుకు కొంచెం మారుద్దామన్న థాట్ తోటి నేను ఇది తీసుకున్నాను అనమాట. సో యా, I am done preparing my protein shake. So ippudu taste ela undo taagi cheppestanu. So taste aithe same badam మిల్క్ ఎలా ఉంటుందో అలానే ఉంది అన్నమాట. సో మనం లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి బేసిక్గా. సో నేనైతే ఎప్పుడు కోల్డ్ మిల్క్ని ప్రిఫర్ చేస్తానండి, హాట్ మిల్క్లో నాకు అస్సలు యూనో ఆ స్మెల్ అనేది నచ్చదనమాట. సో నేను కోల్డ్ మిల్క్లో ప్రిఫర్ చేసుకున్నాను కాబట్టి అది కూడా చిల్డ్ మిల్క్లో కలుపుకున్నాను బేసిక్గా నేను. సో నాది కొంచెం లంప్స్ ఉన్నాయి, సో అది కనుక ప్రాపర్గా మిక్స్ అయిపోయి సో ఇట్స్ రియలీ గుడ్ అండి టేస్ట్ వైజ్ నాకైతే. సో యా, టేస్ట్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట, హ్యాపీగా తాగేయచ్చు. లైక్ ఎవరికైతే మిల్క్ స్మెల్ పడదు వాళ్ళు వాటర్లో కూడా మిక్స్ చేసుకొని తాగొచ్చు, నాకు తెలిసి అది కూడా మంచి టేస్టే వస్తుంది అని అనుకుంటున్నాను. సో మిల్క్లో నేనైతే మిల్క్లో మిక్స్ చేసుకొని తాగుతున్నాను అండ్ ఇట్స్ రియలీ గుడ్ గైస్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి అండ్ I totally recommend this product. So as I told, it is based the unique combination of pea and wheat plant. It's completely a vegan product andi, and it is mainly helpful ayyedi for your strengthening and bones, energy. Wheat and it kosam chala helpful avutad anamata. So deeni price అవన్నీ కూడా నేను షేర్ చేసేసుకుంటాను. సో ఈ కంప్లీట్ బాక్స్ వచ్చేసి సమ్ 920 rupees ఆర్ 980 rupeesకి వచ్చిందనమాట. సో నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాను అండ్ ఈ ప్రోడక్ట్
వాళ్ళ వెబ్సైట్లోనే కాదు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్లో కూడా మనకు అవైలబుల్ ఉందన్నమాట. ఇది అమెజాన్లో కూడా అవైలబుల్ ఉందండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై అదర్ వెబ్సైట్ ఆల్సో. వీళ్ళ వెబ్సైట్లో మనకు చాలా ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయన్నమాట. యూనో దివాళీ అప్పుడు, దసరా అప్పుడు యూనో మంచి సేల్, మంచి డిస్కౌంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు కూడా నేను మీ ముందు ఒక మంచి డిస్కౌంట్తో వచ్చేసాను. ఇఫ్ యూ యూస్ దిస్ కోడ్, లైక్ నేను ఏదైతే స్క్రీన్ పైన ప్రొవైడ్ చేశానో కూపన్ కోడ్, అది కనుక మీరు యూస్ చేశారంటే మీకు 20% డిస్కౌంట్ వచ్చేస్తుంది ఆన్ యువర్ కార్ట్ వాల్యూ. మీరు వేరే వేరే ప్రోడక్ట్స్, ఈ ప్రోడక్ట్తో పాటు వేరే వేరే ప్రోడక్ట్స్ ఏవైనా యాడ్ చేసుకున్నారంటే టోటల్ కార్ట్ వాల్యూ తోటి ఒక 20% డిస్కౌంట్ వస్తుంది అన్నమాట. సో నేను ఆ కూపన్ కోడ్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేసేస్తాను. అండ్ దీని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసేస్తాను. ఇన్ కేస్ మీకు నచ్చితే హ్యాపీగా వెళ్ళి పర్చేస్ చేసేసుకోండి. అండ్ ఇన్ కేస్ మీరు వెయిట్ మేనేజ్మెంట్ గురించి చూస్తున్నారంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రోడక్ట్ వాట్ ఐ రిఫర్ యూ ఆల్ గైస్. సో దీని ఇది 100% న్యాచురల్ వేగన్ ప్రోటీన్ పౌడర్ కాబట్టి హ్యాపీగా అందరూ వాడేయచ్చు. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ట్రై చేయాలండి ఇది మాత్రం. సో యా గైస్, దిస్ ఈజ్ ద వీడియో అండ్ రివ్యూ ఆన్ ఆరిక్ ప్రోటీన్ షేక్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక ప్రెస్ చేశారంటే ఇలాంటి వీడియోస్ నేను ఏవి తీసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో డూ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ అండ్ డూ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కూల్డింగ్ గర్ల్స్. అండ్ సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. బై బై.